రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే వెల్కమ్ టు శివ అగ్రి క్లినిక్ యూట్యూబ్ ఛానల్ అయితే మనము యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలము కొల్లన్కొండ గ్రామంలో రైతు నాగేగారితో పాటు ఉన్నాము ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రైతు ఇక్కడ వరి సాగు చేస్తున్నాడు గత ప్ర మన మూడు నాలుగు రోజుల నుంచి చూసుకున్నడైతే భారీగా వర్షాలు కురుస్తున్నాయి చాలా వరకు వరి సాగు చేసినటువంటి పంటలు మాత్రము ఈ వర్షాలకి నేల రాలిపోయాయి కానీ ఇక్కడ సాగు చేసినటువంటి ఈ వరి చూసుకున్నట్టయితే లక్ష్మీ సీడ్స్ వారి మెహర్ అనేటువంటి వరి హైబ్రిడ్ ఈ వరి విత్తనాలు సాగు చేస్తుంటే రైతు పంట మాత్రం వర్షానికి సైతం తట్టుకొని అద్భుతంగా నిటారుగా ఉంది రైతు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాడు నేను సాగు చేసినటువంటి నాకు మూడు ఎకరాల భూమిలో దాదాపుగా దీని ఒక ఎకరంలో సాగు చేశాను మిగతా రెండెకరాల్లో రకరకాల వరి విత్తనాలు సాగు చేసినప్పటికీ అవి మాత్రం వర్షానికి నేలనంటాయి కానీ ఈ లక్ష్మీ సీడ్స్ వారి మెహర్ అనేటువంటి పంట మాత్రము బలంగా పటిష్టంగా ఉంది ఏమాత్రం విత్తనం కూడా రాలకుండా వర్షానికి సైతము నిలబడి ఉంది నేను మిగతా పంటల్లో నష్టపో పోయాను కానీ ఈ వరి విత్తనాల ద్వారా మాత్రం నా పంట నిటారుగా ఉంది మనకు మార్కెట్లో కూడా మంచి రేట్ వచ్చే అవకాశం ఉందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నాడు మరి ఈరోజు ఈ వీడియోలో ఈ లక్ష్మీ సీడ్స్ వారి మెహర్ అనేది ఏ విధంగా సాగు చేశాడు మరి పంట ఇంత ఏపుగా ఉండడానికి గల కారణాలు ఏంది మరి సాగు చేసిన రైతు అనుభవాలు అయితే ఈరోజు పూర్తి స్థాయిలో ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూసుకున్న రైతు సోదరులు శివ్యాక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే నాగ సార్ మీరు ఇక్కడ వరి సాగు చేస్తున్నారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ వ్యవసాయంలో ఉన్నారు ఏమేమి పంటలు పండిస్తారు పదిహేను సంవత్సరాల నుంచి ఓకే ఏమేమి పంటలు పండిస్తారు సార్ మీరు ఇప్పుడు ప్రస్తుతానికైతే వరే వరి పండిస్తారు వరే మామూలు టైంలో ఇంకేమేమి ఇంకేమేం పంటలు మామూలుగా కందులు కందులు పత్తి ఇవి పండిస్తాం కాలం లేనప్పుడు అవును కాలం అవుతుంది కాబట్టి వర్షం వాటర్ ఉన్నాయి కాబట్టి వరి పెడుతున్నాం ఓకే ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ లక్ష్మి సీడ్స్ వారి మిహర్ అనేటివి మీరు సాగు చేస్తారు ఇక్కడ గత మూడు నాలుగు రోజుల నుంచి అయితే బాగా వర్షాలున్నాయి పడుతున్నాయి మీ పంట మాత్రం ఇట్లానే పటిష్టంగా ఉంది ఏంది సార్ అసలు ఇట్లా ప్రతిష్టంగానే ఉంది మరి కర్ర గట్టిగా ఉంది నిలబడే ఉన్నది ఒక గింజ కూడా రాలేదు రాళ్ళు రాళ్ళు పడ్డా గానీ ఒక గింజ కూడా రాలిపోయింది ఉడగన్లో వర్షం పడ్డా గానీ రాలేదు ఓకే మీరు ఈ లక్ష్మి సీడ్స్ వాళ్ళ ఈ మెహర్ అనేది ఎట్లా తెలుసుకోరు మీరు పంట భువనగిరిలో కొత్త రకం సీడ్ అని ఇచ్చిండు ఇవన్నీ ఏం చెప్పలే రకం సీడ్ అని ఇచ్చిండు ఒక ప్యాకెట్ తీసుకొచ్చి ఎకరానికి ఒక ఎకరానికి వేసేరు చూసిరు ఎట్లా ఉంది మీకు ఎట్లా అనిపిస్తుంది సాగు బాగుంది సార్ పంట బాగుంది ఇంకొకటి ఈ పంటలు మనం వరి సాగు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా తెగుళ్ళు ఎక్కువగా వస్తుంటాయి మనకి తెగుళ్ళు ఏం రాలే ఒకరో ఎప్పుడు ఒక రోజు కూడా నీ పై మందులు ఎప్పుడు కొట్టలే ఒక అడుగు మందులు తప్ప పై మందులు ఎప్పుడు వేయలే ఓన్లీ డీఏపీ తప్ప డీఏపీ ఒకటి యూరియా ఒకటి తప్ప యూరియా పొటాషియం ఇవే వేసుకున్నాను కానీ పై మందులు అయితే ఎప్పుడు కొట్టలే ఇది మీరు సాగు చేసిరు కదా ఏ టైంలో వేసుకున్నారు మీరు నార్ మీరు జనవరి ఎండింగ్ లో సార్ జనవరి ఎండింగ్ లో సాగు చేశారు మీకు ఇది ఇచ్చినప్పుడు ఎన్ని రోజుల పంట అని చెప్పారు ఎన్ని రోజుల హార్వెస్ట్ అయితే అని చెప్పారు నాలుగు నెలల పదిహేను రోజులు నెలల పదిహేను రోజులకి పంట రెడీ ఒక పది రోజులు అటు ఇటు అని చెప్పేసి అంతే కానీ నాలుగు నెలల పదిహేను రోజులకు పంట వస్తుంది అని చెప్పారు చెప్పారు ఓకే ఇప్పుడు మీరు ఇది పంట చూస్తున్నారు కదా ఈ గొలుసులు ఎట్లా పడ్డాయి దీనికి ఎట్లా అనిపిస్తుంది దీనికి క్రాప్ బాగా వచ్చింది క్రాప్ బాగా వచ్చింది భారీగా గొలుసు వచ్చింది భారీగా గొలుసు కనిపిస్తుంది లక్ష్మీశ్రీస్ వాళ్ళ మెహర్ విత్తనాలు పెట్టిరు కదా ఇప్పుడు మన పంట పిలకలు చూస్తే ఎట్లా ఉంది ఒక్కొక్కటి మీరు ఎట్లా వస్తుంది మీకు ఒక్కొక్క కర్ర నాటినాం ఒక్కొక్కటి నాటుకోరు ఒక్కొక్కటి నాటం ఒక్కదానికి వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు వచ్చేసింది ఇరవై నుంచి ఇరవై ఐదు పిల్లలు ఓకే ఇంకొకటి మీ ఈ నేల ఇప్పుడు ఈ విత్తనాలు అనేవి కొన్ని నేలకైతే అనుకూలంగా ఉంటాయి వేరే నేల వేస్తే సరిగ్గా వండవు మీ నేల ఏ నేల ఇది మాది నార్మల్గా మామూలు నేల నల్లమట్టి నల్లమట్టి నీళ్ళ నల్లమట్టి ఈ నల్లమట్టి నీళ్ళలో మంచిగా ఉంది ఓకే మీరు కంపెనీ వాళ్ళని అడిగినప్పుడు ఏ నీళ్ళ వేసుకున్నా కానీ చెప్తారా ఏ నీళ్ళ వేసుకున్నా బానే వస్తుంది బానే వస్తుంది దీనికి నీళ్ళు ఎట్లా నీళ్ళు ఎట్లా పెట్టిరు నీళ్లు బాగానే పెట్టాల్సిన అవసరం ఉందా ఇట్లా ఉంది తడి బాగా అంటే ఇప్పుడు నార్మల్ గా కొద్ది రోజులు అంతాయి కొద్ది రోజులు అందాయి ఎటు పెట్టి పొలం ఆరిపోకుండా పెట్టుకోవాలి ఆరిపోకుండా పెట్టుకుంటే సరిపోద్ది ఉంది సరిపోద్ది ఎరువులు ఏమేమి వేసుకోరు మంచిగా ఎరువులు నేను ఎకరానికి రెండు బస్తాలు ట్వంటీ ఎయిట్ వేసిన ఎకరంలో ఒక మూడు బస్తాలు యూరియా వేసిన ఒక అర బస్తా పొటాషి అర బస్తా పొటాషి ఒక ఐదు కేజీల గుల్కల్ గుల్కల్ వేసాడు దీంతో మనకి పంట మొత్తం నడిచిన ఇంకోటి మనకి తెగులు బాగా గమనిస్తుంటాం మనకి తెగుళ్ళు ఏం రాలే సార్ ఒక తెగులు కూడా మీకు కనిపిస్తుంది తెగుళ్ళు అయితే ఏం కనపడలేదు ఆనందోల్చు పురుగు బాగా ఎక్కువ ఏది రాలే గోల్చు తిరుగుడు ఇట్లా ఏది రాలే ఇప్పటి వరకు ఎక్కడ ఏం కనపడతలేదు ఊసదిరుగుడు కూడా ఇంకొకటి మనం బాగా వెరైటీస్ అవి అని ఇవి అని చెప్పి మార్కెట్ లో ఇస్తారు వేసినాక మనకి మొత్తం తాళ గింజలు కనిపిస్తాయి ఎట్లు తాంజ తాలు నేను పెట్టిన మిగతా వేరే సీడు తాళ్ళి గింజలు అయిపోయింది ఈ సీడ్ మాత్రం ఎక్కడ తాళ గింజ లేదు తాళింజలు ఓకే ఇప్పుడు మీరు ఈ లక్ష్మీ సీడ్స్ వారి మిహర్ వేసిండ్రు కదా ఒక ఎకరంలో వేశారు కదా మీకు దిగుబడి ఎంత వస్తుంది అనిపిస్తుంది ఈ పంట నుంచి ఒక ముప్పై నుంచి ముప్పై వరకు వచ్చే అవకాశం ఉంది ముప్పై నుంచి ముప్పై ఎనిమిది క్వింటాల దిగుబడి వచ్చదా వచ్చే అవకాశం ఉంది మీరు వేరే కూడా వేసిరు కదా అవే వస్తున్నాయి అనుకో అది తగ్గింది చాలా తగ్గిపోయింది అది అది వరి కోత కోసేసినా ఇది కోయలేదు కాబట్టి అది వరి కోత కోసేసినా అది అక్కడ దాని దాని గురించి ఏం అనిపించలేదు దాని గురించి ఏమైనా అంతా పడిపోయి అంత ఆగమాగం అయిపోయింది అది అంత వేస్ట్ అయిపోయింది ఇంత ఇన్ని వర్షాలు పడ్డా ఇక్కడ పడిపోలే మామూలుగా మీరు సాగు చేస్తుంటారు రెగ్యులర్ గా వారి రకరకాల వెరైటీస్ అవి మీరు సాగు చేస్తున్నప్పుడు ఎన్ని కింటాల అది కూడా ఎకరాకి మీకు అది వచ్చేసి నలభై ముప్పై ఐదు బస్తాల నుంచి నలభై బస్తాలు దాటకపోయేది ఇది ఎన్ని బస్తాలు వచ్చి ఇది ఇది నలభై ఐదు నుంచి యాభై లోపు ఇది వచ్చే అవకాశం ఉంది అంటే ఒక పది బస్సుల దిగుబడి పెరిగింది అంటారు దానికి దీనికి చూస్తుంది ఓకే వాతావరణ సమస్యలు ఎట్లున్నా కానీ సరే ఈ నా ఈ నాలుగు వేల పదిహేను రోజులలో ఎట్లుంది పంట మనకి ఇప్పుడు వాతావరణం ఎట్లున్నా కానీ వరి మాత్రం దేనికైనా తట్టుకుంటుంది ఇప్పుడు మార్కెట్లో ఐకేపీ సెంటర్లో మీరు వారి ధాన్యం అమ్ముతా అని చెప్తున్నారు మార్కెట్ లో రకరకాల వెరైటీస్ వస్తాయి దాని వస్తుంది ఇది మీ దీనిపైన మీకు ఎట్లా అనిపిస్తుంది ఇది మరి ఐకేప్ సెంటర్ పంపిస్తున్నారు ఐకేప్ సెంటర్ లా పంపిస్తే ఏ గ్రేడ్ కిందనే పక్కా ఏ గ్రేడ్ కిందనే పోతుంది పోతుంది వాళ్ళు కూడా మంచి వెయ్యి పది వెయ్యి పది లాగానే లావుగా ఉంటుంది గింజ పొడుగ్గా ఉంటుంది ఐ కేప్ పక్కా పోతుంది అది ఓకే ఇది ఏ రకం అంటే సన్న రకమా దొడ్డు రకం మీరు దొడ్డు రకం దొడ్డు రకం ఇప్పుడు చాలా మంది దొడ్డు రకాల పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా రైతులు అవును అలాంటి రైతులకు ఈ పంటను ఏమని చెప్తారా మీరు సూచన ఏమని చెప్తారు మీ ఫీడ్బ్యాక్ బ్యాక్ ఏమని చెప్తామండి వేసుకోండి పంట దిగుబడి బాగొస్తుంది ఇది వేసుకోండి లక్ష్మీ సీడ్స్ వరదని చెప్తాము ఇంకోటి నాగయ్య గారు మీరు సాగు చేస్తారు గొలుసులు కూడా బాగానే పట్టాయని చెప్తారు మనం గొలుసులు కూడా ఎన్ని విత్తనాలు ఉన్నాయి ఒకసారి చూద్దాము దీన్ని మనం వీకి చూశాం కదా ఈ గొలుసులు కూడా మీరు బానే కనిపిస్తున్నాయి అంటారు కదా ఈ మనం ఒక్కొక్క గొలుసు చూస్తే ఎన్ని ఇతనాలు కనిపిస్తున్నాయి ఒక్కొక్క గొలుసు మీద మించు రెండు ఎనభై నుంచి మూడు వందల గింజలు దగ్గర అనబడుతున్నాయి సార్ అవి అంటే మీరు ఎట్లా తెలుసు అంత అట్లా నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఒక రెండు గొలుసులు తీసి లెక్క పెట్టేసిన ఫ్రీగా ఉన్నప్పుడు ఎంత వస్తుంది సీడు మరి వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయినా కాదా అని అంటే లెక్క పెడితే ఇంచుమించు రెండు ఎనభై నుంచి మూడు వందల వరకు వస్తుంది ఓకే దీని బట్టే మనకి మీరు అన్నట్టుగా ఇంతకు ముందు వేరే దానికి దీనికి ఒక పది బస్తాల దిగుబడి పెరిగింది ఆ పది బస్తాల దిగుబడి అయితే పెరుగుతుంది ఇది ఇది వరకు ఉన్న సీడ్ల మీద ఈ సీడ్ మీద పది బస్తాల దిగుబడి అయితే పెరుగుతుంది నాగే గారు మరి పంట ఇంత మంచిగా కనిపిస్తుంది మామూలుగా వరి పండిస్తే ఖచ్చితంగా ప్రధానంగా అగ్గి తెగులు ఈ మెడవిరుపు దోమపోటు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతుంటారు గింజ ఈ పొజిషన్ కి రాదు పట్టుకుంటే మెత్తగా ఉంటది పంట మనం గుంజు చూస్తే మొత్తం పంట నాశనమై ఉంటది కాండం పురుగు తిని ఉంటది మరి ఇవన్నిటిని ఏ విధంగా దట్టుకుంటే ఎట్లా అనిపించింది మీకు పంటల మొత్తం అలాంటివి ఏవి లేవు ఈ సే ఈ అగ్గి ఈ అగ్గితేగులు గాని మెడవిరుపులు గాని దోమపోటు గాని ఏవి లేవు ఇప్పటి వరకు అయితే ఏం లేదు ఇంకో పది రోజులు అయితే కోసేసుకుంటా సేను కానీ ఇప్పటి వరకు అయితే ఏం లేవు ఇంకోటి సార్ మరి మీరు సాగు చేసిరు సాగు చేసినప్పుడు మరి మీరు విత్తనము ఎట్లా తీసుకురు ఎన్ని కేజీల విత్తనం మనకి ఎకరానికి మీకు సరిపోయింది వచ్చింది మూడు కేజీల ప్యాకెట్ సార్ అది ఒకటి ఒకటి వచ్చేసి ఒక ప్యాకెట్ మూడు కేజీలు దాని రేటు వచ్చేసి పదకొండు యాభై పదకొండు వందల యాభై రూపాయలు ఒక ప్యాకెట్ నేను మూడు ప్యాకెట్లు తెచ్చిన సార్ అంటే ఎకరానికి తొమ్మిది కేజీలు అన్నట్టు ఎకరానికి తొమ్మిది కేజీలు మూడు ప్యాకెట్స్ తెచ్చి అది వరి అది ఓకే ఎన్ని వచ్చింది మనకి కూడా రోజులకి ఇరవై ఐదు రోజులకి నారు మీరు పంట పైన ప్రధాన మరి చూస్తున్నగా రైతు సోదరులారా ఇది మరి లక్ష్మీ సీడ్స్ వాళ్ళి మెహరు విత్తనాల యొక్క ఫీడ్బ్యాక్ రైతు ఈ విధంగా సాగు చేశానని చెప్తున్నాడు మరి ఈ మూడు రోజుల నుంచి వచ్చినటువంటి భారీ వర్షాలకు సైతం తట్టుకుని ఈ రోజు నేను సాగు చేసినటువంటి ఈ లక్ష్మీ సీడ్స్ వాళ్ళు మెహరు ఎకరానికి దాదాపుగా నాకు ముప్పై ఐదు పైనే వస్తుందని చెప్తున్నారు ఇంతకుముందు నేను చాలా సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నట్టు వరిలో ఎకరాకు దాదాపు నాకు ఇరవై ఐదు కింటాల వరకే దిగుబడులు వచ్చేది కానీ ఇది దాదాపు నాకు పది పదిహేను బస్తాల దిగుబడి పెంచింది అదేవిధంగా వాతావరణాన్ని కూడా తట్టుకుంది వరిలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి తెగుళ్ళు చీడపీడలకు కూడా సైతం తట్టుకొని నాకు చాలా మంచిగా ఉంది పంట అని చెప్తున్నాడు చాలామంది రైతులు దొడ్డు రకం ఎక్కువ ఇంట్రెస్ట్ తోటి సాగు చేసినట్టు రైతులకు ఖచ్చితంగా ఈ ఈ లక్ష్మీ సీడ్స్ వాళ్ళు మేహర్ని ఒకసారి సాగు చేయమని కూడా రైతు సజెస్ట్ చేస్తున్నారు మరి ఇంకెందుకు రైతు ఆలస్యం ఎవరైనా సరే ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ పంట కాలంలో వరి సాగులో ఎవరైనా దొడ్డు రకం సాగు చేయాలనుకున్నటువంటి రైతులు ఖచ్చితంగా ఈ లక్ష్మీ సీడ్స్ వాళ్ళు మెహర్ విత్తనాన్ని కావాల్సిన రైతులు సాగు చేయాలంటే ఆలోచన రైతులు మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకున్నట్ైతే ఈ విత్తనాలను మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా సరే పార్సల్ సదుపాయాన్ని ఉపయోగించుకొని రైతు ఇంటి దగ్గరికి పంపించే అవకాశం ఉంది లక్ష్మీ సీడ్స్ వాళ్ళు ధరలు వివరాలు కూడా మనం ఇంతకు ముందు వీడియోలో చూసుకున్నాము ఎకరానికి దాదాపు ఒక మూడు కేజీల ప్యాకెట్ మూడు ఎకరానికి అంటే తొమ్మిది కేజీల విత్తనం జరిపించారు పోతుందని చెప్తున్నారు రైతు కూడా మూడు ప్యాకెట్లు వేసుకున్నాను చెప్తున్నాడు ఇరవై ఐదు రోజుల్లోనే నారు తయారైంది మరి చివరిగా మరి ఈ వీడియో చూస్తుంటే రైతులు ఖచ్చితంగా సాగు చేయాలనుకుంటే మాత్రం వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి మిగతా రైతులకు షేర్ చేయండి నిత్యం నాణ్యమీ వ్యవసాయ సమాచారం కోసం శివ్యాగ్లికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్